हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सो ई रोज़ ई वीडियो लो नेनु मी अंदरिकी ना सिल्वर एंक्लेट्स ना पट्टील कलेक्शन चूद्दाम अनि चेप्पेसि अनुकुंटुन्नानु ना सब्सक्राइबर ओकरु एवरु उंटे स्वरमाधुरी डियर सो तनु वच्चेसि अक्क मी सिल्वर ज्युवेलरी चूपिंचंडि अनि चेप्पेसि अडिगिंदि सो स्वरमाधुरी ई वीडियो नी कोसमु अंड चूसेसेयंडि अंटे ना दग्गर उन्न दांट्लो एंटंटे दादापु चाला तक्कुव 5 ग्राम्स लोपे मोत्तं एंक्लेट्स डिजाइन्स अन्नी उन्नाई चाला तक्को वेट लो एक्कुव चूडडानिकि चाला बागुंडेलागा नेनु चेयिंचुकुन्नानु सो काबट्टी ना सिल्वर ज्युवेलरी कलेक्शन ई रोजु मीतो शेर चेसुकुंदामनि चेप्पेसि अनुकुंटुन्नानु सो मी अंदरिकी कूडा यूस्फुल अवुतुंदि सो एवरैना कोत्तगा पट्टीलु चेयिंचुकुंदाम अनुकुनेवाळ्ळु वाळ्ळु कानी वाळ्ळकि अर्थं कादु एं चेयिंचुकोवालि ए डिजाइन चेयिंचुकोवालि अनि चेप्पेसि अनुकुन्नप्पुडु ई वीडियो अयिते यूस्फुल अवुतुंदि अंड नेनु अयिते నా ఓన్గా ఈ డిజైన్స్ మాత్రమే ఏ యూట్యూబ్లో నుంచి ఎక్కడి నుంచి చూసుకోలేదు కాబట్టి ఐ హోప్ ఇంతవరకు ఇట్లాంటి డిజైన్ అయితే ఉండదు కాబట్టి సో మీకు ఒకవేళ నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మర్చిపోకుండా పక్కన గంట సింబల్ కూడా నొక్కండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి నేను రెగ్యులర్గా డైలీ పెట్టుకునేవి యాంక్లెస్ చూపిస్తాను పట్టీలో సో నేను డైలీ ఏమేమి ఏవి పెట్టుకుంటా ఒకటే డిజైన్ ఇప్పుడు అవి కూడా పెట్టుకుంటలేను సో ఇది నేను డైలీ పెట్టుకునేవి ఈ యాంక్లెట్స్ ఇవి దాదాపు 1.5 గ్రామ్స్లో మనకు వచ్చేస్తాయి ఇవి రెండు నేను రెగ్యులర్గా పెట్టుకుంటున్నా కానీ ఇప్పుడు ఏం పెట్టుకోవట్లేదు సో ఇప్పుడు అవన్నీ లోపలనే ఉంటున్నాయి ఇవి నేను రెగ్యులర్గా డైలీ చూస్తున్నాను కదా డైలీ పెట్టుకుంటా కాబట్టి ఇక్కడ మువ్వలన్నీ పోయి ఉన్నాయి అంటే నేను రెగ్యులర్గా పెట్టుకునే వాటితో స్టార్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను సో ఇవి 1.5 గ్రామ్స్లో వచ్చేస్తాయి ఇవి చేయించుకున్న ఒక 3-4 ఇయర్స్ అయితే అవుతుంది ఇది నా ఫస్ట్ కలెక్షన్ ఆ తర్వాత సెకండ్ ఇవి నేను రీసెంట్గా చేయించుకున్నవి ఇవి కూడా 1.5 గ్రామ్స్లో వచ్చేస్తాయి 1 గ్రామ్ టు 1.5 గ్రామ్స్లో ఇవి వచ్చేస్తాయి ఇవి నేను ఇంతవరకు పెట్టుకోలే ఒక 2-3 మంత్స్ అయిందేమో చేయించుకొని ఇవి నేను ఇంతవరకు పెట్టుకోలేదు సో ఇదే ఫస్ట్ ఇంకా పెట్టుకోలేదు అందుకే ఇంకొంచెం తెల్లగా మెరుస్తున్నాయి ఇవి కూడా చెప్పిన కదా ఇంతకుముందు సో ఎవరైనా కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చాలా చాలా కలర్ఫుల్ ఉంది మన డ్రెస్ ఏదన్నా ఈ 4 కలర్స్లో ఏదైనా డ్రెస్ మ్యాచింగ్ ఉంటే వేసుకోవచ్చు ఇవి ఒక 3 మంత్స్ బ్యాక్ నేను తీసుకున్నాను సో ఇవి ఒకటి ఈ యాంక్లెట్స్ సో నేను ఇంతకుముందు చెప్పిన కదా చాలా తక్కువ వెయిట్లో మనకి ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తాయి వచ్చేసి థర్డ్ డిజైన్ ఇవి చేయించుకొని ఒక 4-5 మంత్స్ అవుతుంది అనుకుంటున్నాను ఇవి గ్రామ్స్ వెయిట్ వచ్చేసి గ్రామ్స్లో వెయిట్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 5 గ్రామ్స్ నేను అనుకున్న ఫస్ట్ నేను చూసినప్పుడు వీటిని చూసి 10 గ్రామ్స్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నా కానీ ఆ తర్వాత చూస్తే ఏంటంటే 5 గ్రామ్స్లో ఇవి రెండు వచ్చేసినాయి కాస్ట్ వచ్చేసి 3,500 రూపీస్ అయినాయి వీటికి ఇవి నేను రీసెంట్గా వేయించుకున్నాయి 3,700 రూపీస్ అయినాయి ఇవి మువ్వలు ఉన్నాయి కదా రెడ్ కలర్ మువ్వలు సో ఇది కొంచెం ఇప్పుడు ట్రెండ్గా నడుస్తుంది అని చెప్పేసి ఎప్పుడన్నా మనం ఫెస్టివల్స్కి అంటే ఎప్పుడన్నా పెట్టుకున్నప్పుడు ఫెస్టివల్స్కి కానీ నార్మల్గా పార్టీస్కి కానీ ఫెస్టివల్స్కి అయితే బాగుంటుంది మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది అని చెప్పేసి నాకు అంతకుముందు వర్షం పట్టవలసి ఉండేవి అవి నా పెళ్ళప్పుడు ఒక 10 గ్రామ్స్ ఏమో మా ఇంట్లో వాళ్ళు వేయించి పెట్టారు కానీ అవి ఏంటంటే నేను తీసేసిన కొద్దిగా లూజ్ అయినాయి అని చెప్పేసి తీయించి నా తర్వాత గోల్డ్లకి మిక్స్ చేసి చేయించుకున్నా అట్లా చాలా చాలా మిక్స్ చేసి చేయించుకున్న తర్వాత మిగిలినవి ఇప్పుడు ఇవి నార్మల్గా అందరికి తెలిసినవి మా పెద్ద పాపవి మా చిన్న పాపవి ఇవి నాకున్నాయి 3 డిజైన్స్ ఇవి వాళ్ళవి ఇవి 3.5 గ్రామ్స్లో వచ్చేస్తాయి ఇవి ఇవి చాలా రోజులు అయింది చేయించి ఒక 4-5 ఇయర్స్ అయింది వాళ్ళు రెగ్యులర్గా పెట్టుకోరు ఇవి సో సేమ్ ఇట్లనే ఇవి ఇంకొక పాప ఇవి చిన్నవి ఇద్దరికి సేమ్ మువ్వలు ఎప్పుడన్నా పండుగలకప్పుడు పెట్టుకుంటారు ఇవి ఇవి వాళ్ళవి ఇవి కూడా 4-5 ఇయర్స్ బ్యాక్ చేయించి పెట్టిన ఇవి వీటి పని కూడా అయిపోయింది చూస్తున్నారు అక్కడక్కడక్కడక్కడ కొన్ని మువ్వలు పోయినాయి ఇంకొన్ని రోజులు చూడాలి ఇవి ఇవి ఇంకొన్ని రోజుల వరకు ఇవి ఉంటాయి సో అవి ఇది కూడా 3.5 గ్రామ్స్ నేను చేయించినవి నేను నెక్స్ట్ ఇది సో ఇది మీ అందరికీ తెలుసు కదా దీన్ని నార్మల్గా మనం సినిమాలలో అట్లా చూస్తాము ఇది అది
ఇది 5 గ్రామ్స్. ఇది నా పెళ్ళైనప్పుడు మా నాన్న మాకు చేయించిండు. నాకు మా ఇంకో చెల్లెకి ముగ్గురుకు ఉంటుంది. 4.5 గ్రామ్స్ to 5 గ్రామ్స్ వరకు ఉంటుంది ఇది. సో ఇది ఇంకొకటి ఎప్పుడన్నా పెట్టుకున్నాం అనుకో మంచి గజ్జల సౌండ్ కూడా వస్తుంది నడిచేటప్పుడు. అంత అంటే హైదరాబాద్లో దాదాపు ఇవన్నీ పెట్టుకుంటారు కానీ ఇక్కడ ఊర్లల్లో మా దగ్గరనే ఉన్నాయి. ఊర్లలో పెద్ద మిగిలిన వాళ్ళందరి దగ్గర ఉండవు కాబట్టి మేము మళ్ళీ వెరైటీగా కనిపిస్తామని లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు లాస్ట్ ఇయర్ దసరాకు ఒకసారి పెట్టుకున్నా, మళ్ళీ ఇంకెప్పుడు పెట్టుకోలేదు దసరాకి. సో అది ఇది ఇది 5 గ్రామ్స్. ఇది హైదరాబాద్లో మా నాన్న వేయించిండు. మిగిలినవన్నీ నేను ఇక్కడ వేయించుకునే. మా విలేజ్లో ఒక అతను చేస్తాడు కాబట్టి ఆయన దగ్గర వేయించుకున్నా. అది మాత్రము రెడీమేడ్గా తీసుకున్నది. సో అది ఎండ్లెస్ డిజైన్, సొల్లు లేకుండా ఏం లేకుండా చెప్పేసిన కదా. సో ఇది ఈ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా పక్కన గంట సింహం కూడా నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.